హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఏపీలో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి. సో ఆల్రెడీ నేను ప్రీవియస్గా కూడా డ్వాక్రా మహిళల గురించి ఒక వీడియో అయితే చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో డ్వాక్రా మహిళలకు సంబంధించి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఎలాంటి స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు డ్వాక్రా మహిళలకైతే ఒక మంచి గుడ్ న్యూస్లు అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకు రీసెంట్గానే మనకు వడ్డీ లేని రుణాలు కూడా పెంచడం జరిగింది. సో ఫస్ట్ అయితే మనకు 3 లక్షలు అయితే ఉండేది, సో ఇప్పుడు అది 10 లాక్స్ అయితే పెంచడం జరిగింది. సో ఇదొక ఇంత డ్వాక్రా మహిళలకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు ఇందుట్లోనే భాగంగా ఇప్పుడు పర్సనల్ లోన్ కూడా డ్వాక్రా మహిళలకైతే ఇవ్వాలని మనకు ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో నిర్ణయించడం అయితే జరిగిందండి. సో ఇది కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. ఎందుకంటే పర్సనల్ లోన్ వల్ల వాళ్ళకు ఫినాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కొంతవరకు ఏదైనా బిజినెస్ కానివ్వండి, సో దేనికైనా హెల్ప్ఫుల్ అవ్వాలన్న ఉద్దేశంతో అయితే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే రూపొందించాలనేసి త్వరలో ఇదైతే అమలు చేయాలని మనకు సీఎం ఎవరైతే మనకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో సో ఆదేశించినట్లు సమాచారం అండి. సో మనకి పర్సనల్ లోన్ వచ్చేసి మనకు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ లోన్లో ఏంటంటే మనకి ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే 35% వరకు మనకు సబ్సిడీ అయితే ఇస్తున్నారండి. సో ఇది ఒక ఇంత మంచి మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో 35% సబ్సిడీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 లాక్స్ తీసుకున్నా మనకు ఒక 70,000 వరకు సబ్సిడీ అయితే వస్తుందండి. సో 35% అయితే వస్తుంది. సో మన డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూప్కి సంబంధించి అయితే వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లోనే కాకుండా మనకు ఏదైతే మనం బ్యాంకులో లోన్ తీసుకుంటామో వడ్డీ లేని రుణాల లిమిట్ కూడా పెంచడం జరిగింది. సో ఇవి రెండు కూడా ఒక మంచి గుడ్ న్యూస్లనే అనుకోవాలి డ్వాక్రా మహిళలకైతే. సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇంకా ఎలాంటి అప్డేట్స్ కోసం అయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.